సెక్రటేరియట్ అనేది ప్రజల కోసం ఉండాలి తొమ్మిదేళ్ళ నుంచి ఏనాడైనా మన ముఖ్యమంత్రి వర్యులు సెక్రటేరియట్కి వచ్చినరా మొన్న కొత్తది కట్టినాక తప్ప ప్రజలకు అందుబాటులో నాయకులు అక్కడ ఉంటారని నాయకుల్ని గలవడానికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజల సమస్యలకు సంబంధించిన ఫైళ్ళను క్లియర్ చేయడానికే కదా సెక్రటేరియట్ ఉండేది బీఆర్ఎస్ నాయకులు మంత్రులు ఎన్ని రోజులు సెక్రటేరియట్లో కూర్చున్నారు సెక్రటేరియట్కే రాని ముఖ్యమంత్రిని ఏమనాలా నాలుగు వందల కోట్లతో సెక్రటేరియట్ని కడతానని చెప్పి పేద ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఇయ్యడం శాతకాలే ఇక్కడ నాలాలు పూల్చడం శాతకాలే కానీ పదహారు వందల కోట్లు పెట్టి కట్టి అది వారి వర్షాలు పడుతుంటే ప్రతిపక్షాలని ప్రజలను రానివ్వకుండా బరాబర్ అప్పుడు వద్దన్నారు అప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే సెక్రటేరియట్ గురించే మాట్లాడినరు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే సెక్రటేరియట్ గురించే మాట్లాడుతారు సెక్రటేరియట్లో ఏ మంత్రి ముఖ్యమంత్రి కొత్త సెక్రటేరియట్లో ఎన్ని రోజులు కూర్చున్నాడు ఇప్పటివరకు ఎందుకు మరి పదహారు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తే మంది పోరగాలు చదువుకుంటారు ఆరోగ్యశ్రీ ఎనిమిది వందల కోట్ల బకాయి తెలిస్తే పేదోడికి వైద్యం అందుబాటులోకి వస్తుంది పదహారు వందల కోట్లతో తెలంగాణ ప్రజలకు ఎన్ని చేయొచ్చో తెలుసా ఈరోజు పంట నష్టం వల్ల ఏడుస్తున్న రైతులను ఆదుకోవచ్చు ఇవేవి చేయకుండా సెక్రటేరియట్ కట్టడమే గొప్ప విషయమైనట్టు నా రాని మీ జాగిరా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అది ఏం బెదిరింపు ఇది ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం ఈ సంస్కృతి ఎవరు నేర్పుతున్న సంస్కృతి ఇది తెలంగాణకి తెలంగాణలో ఈ సంస్కృతి ఉందా పగోడికి దెబ్బలాకినా అయ్యో పాపం అంటాం తెలంగాణ ప్రజానికం మనం తిట్టడమే ప్రా సంస్కృతి తిట్టడమే గొప్పతనం అన్నట్టుగా మాట్లాడుతున్నాం ఇది బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన సంస్కృత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకొచ్చిన సంస్కృత అయినా హావు గట్టును మేస్తే దూడబోయ శేలం ఎక్కడ మేస్తుంది అంతేలే ఇక వైకుంఠ ధామాల గురించి వైకుంఠ ధామాలకు సంబంధించి ఏ నిధులతో ఈరోజు వైకుంఠ ధామాల నిర్మాణం అవుతుంది గ్రామాల్లో గినక అనేది ఒక్కసారి వెబ్సైట్ ఉంటుంది దానికి సంబంధించి సెర్చ్ చేసి చూడండి ఎందుకంటే మళ్ళా నేను చెప్పింది అనుకోండి ఇగో ఇక బీజేపీ కండవ వేసుకొని ముచ్చట్లు చెప్పింది అనే వస్తుంది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈరోజు వైకుంఠ ధామాల నిర్మాణం జరుగుతోంది అది కాదు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అని దానికి సంబంధించిన జీవోని దానికి ఖర్చు పెట్టిన డబ్బుల యుటిలైజేషన్ సర్టిఫికెట్లని వాటిని ఒక్కసారి ప్రజల ముందు ఉంచమని చెప్పండి ఈరోజు వైకుంఠధామాల నిర్మాణానికి అవుతున్న ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచే అవుతుంది కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి తీసుకొని వీళ్ళేదో గొప్పగా చేసినట్టు సప్పట్లు కొట్టించుకోవడం అంటే ఎంతవరకు సమంజసం